నమస్తే మీకు ఒక కామెడీ స్టార్ గుర్తున్నాడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇతను గత సంవత్సరం కత్తి మహేష్ విషయంలో ఒక ప్రవచనం చెప్పి తను నవ్వులు పాలు కాకుండా వాళ్ళ యేసును కూడా అభాసు పాలు చేశాడు మన చేతిలో గట్టిగా దెబ్బలు తిన్నాడు దెబ్బలంటే భౌతికంగా కాదనుకోండి ఏ విధంగా మనం దొరకేస్తాం మీ అందరికీ తెలుసు అలాగే ఈ రోజు కూడా ఒక వీడియో నాకు కంటబడింది దాని టైటిల్ ఏంటంటే టైటిల్ ఏం పెట్టాడు భారతదేశం మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది ఇప్పుడే ఆరంభం అయింది ప్రజలారా భారతదేశము ప్రపంచము అంధకారంలోకి వెళ్తుంది అని పెట్టాడండి వీళ్ళు సహజంగా ఎప్పుడు మన దేశం గురించి మాట్లాడినా పాజిటివ్ గా అయితే మాట్లాడరు దేశాన్ని అవమానించేలాగా ఇక్కడ ప్రజల్ని సంస్కృతిని అవహేళన చేసే విధంగానే మాట్లాడతారు నేను అదే డౌట్తో ఈ వీడియో చూశాను ఒకసారి మీరు కూడా నాతో కలిసి ఇంకొకసారి ఆ వీడియో చూద్దాం చివరి దినాల్లో మాట్లాడితే వీళ్ళు చివరి దినాల్లో చివరి దినాల్లోని మొదలు పెడతారు ఎవరి చివరి దినాలు వేళక పాస్టర్లక ఎవరికి చివరి దినాలో బైబిల్లో ఒక చోట మనం కడవర దినాల్లో ఉన్నాము అంటారు ఏ శిష్యులు అంటే రెండు వేల సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే బాణీయక చివరి దినాలు చివరి దినాలు కడవరి దినాలు ఇంకెన్నాళ్ళరా చివరి దినాల్లో ఎప్పుడు పోతారా మీరు భారతదేశానికి కూడా అనేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు అనేకమైనవి తెలియచేయాలనుకుంటున్నాడు ప్రజలు రక్షించబడాలని వారు మారుమనిసి పొందాలనే ఉద్దేశంతో అనేక మాటలను అనేక సూచనలు దేవుడు తెలియజేస్తూ ఉన్నారు కరోనా అని ఓహో అంటే ఆయన ఏమైనా చెప్పాలి అనుకుంటే ఇట్లా కరోనా అని చెప్పి రోగాలు పుట్టిస్తాడనమాట మంచి భాషరా అబ్బాయి మీ దేవుడికి అంటే వేరే భాష తెలియదు అనమాట ఇక ఇప్పుడు అసలు చెప్పాల్సిన అవసరం ఆయన చెప్పాల్సినవి అని బైబిల్లో చెప్పాడు కదండి మళ్ళీ ఇంకా చెప్పాల్సిన అవసరం ఏముంది అంటే ఏసు చెప్పంగా మిగిలిపోయినాయి అనమాట ఆయన పూర్తిగా చెప్పాలైన ఇట్లా రోగాలు అనమాట అలాగే కరోనా అనేది మీ దేవుడు పంపించిన భాష మీ దేవుడు పంపించినటువంటి ఒక ఆయుధం అయితే అది బోమరాంగ్ అయి తిరిగి మీ పాష్ట్రాల మీద ఎందుకు పడిందిరా సుమారుగా ఒక పదిహేను వందల మంది తెలుగు పాష్ట్రాల్లో చచ్చిపోయారు అని చెప్పి మీ వాళ్ళు చెప్పారు దేశవ్యాప్తంగా ఎంతమంది పాస్ట్రాలు పోయారో తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పాస్ట్రాలు పోయారో తెలియదు అంటే పాము తన పిల్లల్ని తానే చంపుకు తిన్నట్లుగా మీ దేవుడు అప్పుడప్పుడు ఏం తోసక మీ పాషను ఉంటాడు ఉంటాడనమాట కాలక్షేపం కోసం కానీ ఇప్పుడు రాబోయేది ఏంటంటే భయంకరమైన కరువు భారతదేశానికి రాబోతుంది భయంకరమైన కరువు భారతదేశానికి కలగబోతుంది ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం అంటే ఇక్కడ కరువుని రప్పించడం అనేది వీళ్ళ దేవుడి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్లో ఒక భాగం అనమాట కరువు రప్పించి ఇక్కడ ప్రజలందరినీ చంపేయాలనుకుంటున్నాడు వీళ్ళ దేవుడు ఆ విషయం ఇప్పుడు వీడితే చెప్పిస్తున్నాడు అనమాట భారతదేశంలో ఉన్న వాళ్ళని కరువు కాటకాలు రప్పించి చంపేయాలి అనేటటువంటి ఒక మాస్టర్ ప్లాన్ అక్కడ పైన శ్రీలంక ఒకవైపు చూస్తే ఒక నిమ్మకాయ కొనుక్కోవాలంటే ఒక్క నిమ్మకాయ నూట యాభై రూపాయలు అంట అనేక ధరలు పెరుగుతూ పోతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న సంఘటన చూస్తున్నారు కదా దేవాతి దేవుడు అనేక విషయాల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తున్నారు తెలియజేస్తూ ఉన్నారు వాటిని పంచుకోవడం కూడా జరుగుతూ ఉంది మీతో మాట్లాడుతుంటే నువ్వు మాకు పంచుతున్నావు ఇప్పుడు భారతదేశానికి భయంకరమైన కరువుతో భారతదేశం అల్లాడబడుతుంది చూసారా ఎంత ఆనందంగా ఉందో భారతదేశం అల్లాడబడుతుంది భారతదేశం భయంకరమైన కరువు ఇక్కడ జనాలు చచ్చిపోతారు ఎంత హ్యాపీగా చెప్తున్నా చూడండి కారణం ఏంటి అంటే ఇది నమ్ముకోలేదు ప్రజలు దగ్గర డబ్బు ఉంది మంచి హోదా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకా మాకు దేవుడు ఎందుకులేని బ్రతుకుతున్న పరిస్థితులు ప్రజల దగ్గర డబ్బు ఉన్నాయి హోదా ఉన్నాయి అన్నీ ఉన్నాయి కరువు ఎందుకు వచ్చిందని ఇంకా లాజిక్ లేదు రెండోది ఇంకా మాకు దేవుడు ఎందుకులే అని బతుకుతున్నారంట ఎవరు భారతదేశంలో మెజారిటీ తొంభై ఎనిమిది శాతం ఆస్తికులే కదా ఆస్తికులు లేరుగా కాకపోతే అందులో మెజారిటీ శాతం హిందువులు వాళ్ళందరూ దేవాలయానికి వెళ్తారా దేవుడికి దండం పెడతారా దేవుని నమ్ముతారా విశ్వసిస్తారా దేవుడు మాకెందుకులే అని అనుకుంటున్నారా హిందువులు అనుకోవట్ల అంటే వీడి దృష్టిలో వీడి మతాన్ని నమ్మకపోతే వీడి దేవుడిని నమ్మకపోతే దేవుడు మాకెందులే అనుకున్నట్టు అనమాట డబ్బుండవలన ఏది తీసుకురాలే ఆస్తులుండవలన ఏమి తీసుకురాలే పేరుండవల్ల ఏమి తీసుకురాలే దేవుడి మీద ఆధారపడితే దేవుడు సహాయం చేయగలడు అయితే భారతదేశానికి కరువు రాబోతుందని వస్తుందని వచ్చిందని మీరు ముందే గ్రహించుంటారు భారతదేశానికి కరువు రాబోతుందని వస్తుందని వచ్చిందని వెళ్ళిపోయిందని అయిపోయిందని ఏంటి రే అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఒక్కటన్నా స్పష్టంగా చెప్పాడా భారతదేశానికి కరువు రాబోతుందని పోనీ అంతవరకు ఏదో అఘోరించేస్తానని అనుకుందాం వస్తుందని వచ్చేసిందని అయిపోయిందని వెళ్ళిపోయిందని అంటాడు ఏంటండి రెండు వేల ఇరవై ఒకటిలో దేవుడు అనేక విషయాలు తెలియజేస్తూ వచ్చాడు భారతదేశానికి అవును కత్తి మహేష్ బస చెప్పాడు కానీ పోయాడు అనే విషయాలు తెలియజేస్తా వచ్చాడు ఇకి నిజమే కదా రెండు వేల ఇరవై రెండులో భారతదేశానికి భయంకరమైన కరువు అనేది రాబోతుందని దేవుడు మాట్లాడారు ఓహో అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై రెండులోనే కరువు వచ్చేసింది అనమాట భారతదేశానికి ఇప్పుడు భయంకరమైన కరువు నేను ఇంకెప్పుడో భవిష్యత్తులో ఇంకెప్పుడో రాబోతుందేమో అని చెప్తున్నాడేమో అనుకున్నా నేను లేదు లేదు ఈ సంవత్సరమే ఈ సంవత్సరం అంటే సుమారుగా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నాలు నెల అయిపోయింది ఇంకా రాబోయే ఎనిమిది నెలల్లో భయంకరమైన కరువు రాబోతుందండి భారతదేశానికి కరువు అనేది రాబోతుందని దేవుడు మాట్లాడారు జరుగుతూ ఉంది మీరు చూస్తున్నారు ఇంకా భయంకరమైన కరువు రాబోతుంది ఏం జరుగుతుంది ఏం చూసేవరా ఇప్పుడు ఇప్పుడు కరువు వచ్చేసింది ఏం జరుగుతుంది భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కలు కలుగుతుందని దేవుడు మాట్లాడుతూ వచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇప్పుడు మనం చూస్తున్నాము పెట్రోల్ రేటు రోజు రోజుకి రోజు రోజుకి ఎక్కువగా పోతుంది ఎక్కువ పోతుంది సామాన్య మానవుడు బ్రతకలేని పరిస్థితి సామాన్య మానవుడు ఏమి చేయాలో తెలియలేని పరిస్థితి రోజు రోజుకి పెంచుతూ ఉన్నారు ఈ రోజుకి నూట ఇరవై ఒక్క రూపాయి పెట్రోల్ బండి మీద వెళ్ళాలంటే భయం కార్లలో వెళ్ళాలంటే భయం బస్సులో వెళ్ళాలంటే ఎక్కువగా పెంచేశారు మరి మెట్రోలో పో సింపుల్వే మెట్రోలో పోతే పొల్యూషన్ కూడా ఉండదు కదా ఇప్పుడు ఏంటి సరే ఇదొక ఎత్తు అయితే రెండోదిగా కూరగాయల రేట్లు అధికమైపోయినాయి జరుగుతాయి ఇప్పుడు ఏంటంటే నీ బాధ ఏంటి కూరగాయల రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంటే ఇది కరువు వచ్చినట్ట దీనికి అర్థం అసలు ఇంతకు ముందు రూపాయి విలువ ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉంది నా చిన్నప్పుడు ఒక వ్యక్తి కూలీ ఎంత ఉండేది ఒక అరవై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది తక్కువలో తక్కువ ఆరు వందలు ఉంది అంటే పది రెట్లు పెరిగిపోయింది మరి ఇక్కడ మనుషుల సంపాదన పెరిగిపోలా మనుషుల సంపాదన పెరిగినప్పుడు వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి ఇది కరువు వచ్చినట్ట కరెంటు జగనన్న జగన్ అన్న రాజ్యంలో ఉన్నాడంట ఇప్పుడు తెలంగాణలో పవర్ కట్ లేదు అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు నాన్ స్టాప్ ఎక్కడ ఉన్నారో బాబు నువ్వు కరెంటు లేకపోతే ఏం చేయగలరు ఫ్యాక్టరీస్ రన్ కావాలన్నా కుటుంబాలు జరగాలన్నా ఇంట్లో పనులు చేయాలన్నా కరెంటే కరెంటు తీసేస్తున్నారు బైబుల్లో చెప్పడిన ప్రతి మాట నెరవేరుతూ ఉంది ఏంటండి ఏం మాట్లాడుతున్నాడు కరెంటు తీసేస్తున్నారు బైబిల్లో చెప్పిన ప్రతి మాట నెరవేరుతుంది అంటాడండి అంటే బైబిల్లో చెప్పారా కరెంట్ తీసేస్తారని పవర్ కట్లు ఉంటాయని ప్రపంచం మీదకి చీకటి రాబోతుంది అంతా బాగుందిలే ఏం కాదులే అని మీరు భ్రమపడద్దు మీకు అర్థమవుతుందా ఇం చెప్తున్నాడు ఇప్పుడు దాకా రెండు వేల ఇరవై రెండులో కరువు వస్తుందని మా దేవుడు చెప్పాడు ఆల్రెడీ వచ్చేసింది జరుగుతుంది జరుగుతోంది చూస్తున్నారు పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి పవర్ కట్లు అంతా గందరగోళంగా ఉంది అస్తవ్యస్తంగా ఉంది అని అన్నాడు ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు అంతా బాగుందాలని చెప్పి రిలాక్స్ అవ్వద్దు మీరు మీకు ముందు ఉంది ముసలి పం అంటాడండి ఆల్రెడీ జరుగుతుంది ఒక పక్క అని చెప్పాడా మళ్ళీ అంతా బాగుందాలి అనుకోవద్దులే అంటాడేంటి మరి నువ్వు ఏ బ్రాండ్ తాగొచ్చో చెప్పాలి నిజం చెప్పు నువ్వు ఇప్పుడు ఈ అబద్ధం మాత్రం ఆడద్దు నువ్వు ఏ బ్రాండ్ తాగొచ్చు అంటే ఇంత ఎక్కేసిందా నీకు కరువుతో అల్లాడబడుతున్న ప్రపంచము భారతదేశము ఇతర ప్రాంతాలు అసలు ఈ పరిస్థితి చూసినప్పుడు ఎందుకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయి అంటే ఇప్పుడు చెప్తారు చూడండి భారతదేశంలో ఎందుకు ఇంత దుర్భర పరిస్థితులు ఉన్నాయంటే అని చెప్తున్నాడు చూద్దాం మనుషులకు వాయువరసలేని పాపం అది చూసారా అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళకి వాయు వరస లేవంట వింటున్నారా జాగ్రత్తగా కామ తప్తులైన ప్రజలు కామంతా కట్టకట్టలాడుతున్నారని మీరు నేను మన అందరం అక్రమమైన జీవితం అది అక్రమం మన జీవితంలో అక్రమం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి జీవితాలు కూడా దరిద్రంగా ఉన్నాయన్నమాట త్రాగుడు వ్యభిచారం నరహత్య దొంగతనం దేవుని భయం లేదు అంటే ఈ మతంలో రాలేదు ఈ దేవుని నమ్ముకోలేదని దేవుని మాట వినే పరిస్థితి డ్రగ్స్ కల అలవాటైపోయిన యవనస్తులు చిన్నపిల్లలు అక్రమ సంబంధాలు లంచాలు మోసముతో కరువు తాండవం మాడుతూ ఉంది మనం చేసే పాపము మనం చేసే దోషం అందరూ అనుభవిస్తున్నారు అంటే వీడు చేసే పాపం అందరూ అనుభవిస్తున్నారని చూస్తున్నాడు మళ్ళీ ఇక్కడ చివరికి చూసారా మొత్తం భారతదేశం మీద ఎంత విషంగా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి వాయు వరుసలు ఉన్నవంట కామంతా కటకటలాడుతున్నారంట అక్రమ సంబంధాలు లంచాలు మోసాలు ఈ విధంగా సకల దరిద్రాలన్నీ కూడా ఈ దేశంలోనే ఉన్నాయి అని చెప్తున్నాడండి వీడు అసలు ఇవన్నీ కాదు వీడి బాధ ఏంటంటే వీడి మతంలోకి రాలేదు వీళ్ళ దేవుణ్ణి నమ్మలేదు భారతదేశం అందుకే ఇక్కడ కరువు వచ్చిందని చెప్పాలి ఉద్దేశం డైరెక్ట్గా ఆ పాయింట్ చెప్తే మొహం మీద వస్తారని చెప్పి మా మతంలోకి మారలేదు కాబట్టి ఇక్కడ కరువు ఉందని చెప్పకుండా అసలు కరువు ఉందా పక్కన పెట్టండి అది కరువు లేదు అసలు కానీ ఉందని క్రియేట్ చేస్తున్నాడు ఆ కరువు ఎందుకు అంటే మా దేవుణ్ణి నమ్ముకున్నందుకు అని చెప్తే మొహం మీద వస్తారని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ కూడా వాయు లేకుండా అక్రమ సంబంధాలతో నానా రకాలైన భీభత్సాలతో జీవితాలు గడుపుతున్నారు అందుకేని దేవుడు ఉగ్రత వచ్చింది అని చెప్తున్నాడండి అసలు నిజంగా ప్రపంచంలో వాయు వరసలు లేకుండా అక్రమ సంబంధాలతో అంట కాగుతున్నటువంటి దేశాలలో మీరు టాప్ టెన్ లిస్ట్ తీయండి మెజారిటీ క్రైస్తవ దేశాలు ఉంటాయి ప్రపంచంలో కొన్ని సిన్ సిటీస్ అని ఉంటాయండి పాపపు నగరాలు మీరు అక్కడికి వెళ్ళారనుకోండి మీకు జీవితంలో దొరకనటువంటి సౌలభ్యం సౌఖ్యం అంటూ ఉండదు అక్కడ ఒకసారి ఆ సిన్ సిటీస్ టాప్ టెన్ సిన్ సిటీస్ ఉందా చూద్దాం టాప్ ప్లేస్లో నెంబర్ వన్ బెర్లిన్ జర్మనీ దేశంలో ఉంది నెంబర్ టూ మకావు చైనా నెంబర్ త్రీ మనామా బెహరైన్ నెంబర్ ఫోర్ లూసియానా అమెరికా నెంబర్ ఫైవ్ మాస్కో రష్యా సిక్స్ రియో బ్రెజిల్ సెవెన్ లాస్ వేగాస్ అమెరికా ఎయిత్ ఆమ్స్టర్డామ్ నెదర్లాండ్స్ నైన్త్ టిజునా మెక్సికో టెన్త్ పటాయా థాయిలాండ్ ఇందులో ఒక్క దాంట్లో కూడా భారతదేశంలో ఉన్నటువంటి నగరం పేరు కానీ ప్రాంతం పేరు కానీ లేవు ఈ పది టాప్ టెన్ సిటీస్లో మెజారిటీ ప్రాంతాలు మీరు చూడండి క్రైస్తవ దేశాలే వాటిలో చాలా చోట్ల ప్రాస్టిట్యూషన్ కూడా లేగలం ఇక జోదము మద్యము ఇలాంటి వికృతమైనటువంటి ఆచారాలకి కొదవలేదు అనుకోండి అసలు విశృంఖలతకి పెట్టింది పేరు అంటే క్రైస్తవ దేశాలు అమెరికాలో న్యూయార్క్ సిటీని ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అంటారు మీకు అక్కడ రాత్రి తెల్లవారులు కూడా భయంకరమైనటువంటి జోదము వ్యసనాలు వ్యభిచారం ఇలాంటి క్రీడాకలాపాలన్నీ విశృంఖలంగా జరుగుతూనే ఉంటాయి అసలు ప్రపంచంలో భ్రష్టుబట్టుపోయిన సంస్కృతి ఎక్కడుంది అంటే క్రైస్తవ దేశాల్లో అధోగతి పాలైపోయేటటువంటి దుస్థితిలోకి ఏ దేశాలు పోతున్నాయి క్రైస్తవ దేశాల్లో వాయు వరుసలు లేనిది ఎవడకరా ఎండిపోయిన అప్పడం మొహం నువ్వు భారతదేశంలో ఉన్న వాళ్ళకి వాయు వరసలు లేవంటావా ఇక్కడ పూర్వకాలం నుండి కుటుంబ బంధాలకి వాయు వరసలకి ఎంత ప్రాధాన్యత ఉంది ఒకరికొకరికి సంబంధం లేకపోయినా వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్ళు ఒకే గోత్రులు అయినప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకోరు మరి మన దిక్కుమాల దేశాల్లో అన్న చెల్లెలే పెళ్ళిళ్ళు తల్లి కొడుకులే పెళ్ళిళ్ళు లెస్బియన్సు గేసు ఏ మా హక్కుల్ని కాలు రాస్తారా మా లెస్బియన్ హక్కుల్ని గౌరవించరా అని చెప్పి పోరాటాలు వీధుల్లో కోర్టులు పర్మిషన్లు అక్కడ ఎవరి గురించి చెప్పాల్సింది ఎవరి గురించి చెప్తున్నారు నువ్వు చీకేసి తాటిబుర్ర మొహం నువ్వు అంటే నీ దిక్కుమాలిన మతాన్ని వ్యాప్తి చేయడానికి నా దేశాన్ని అవమానిస్తావా నువ్వు ఇట్లా తయారయ్యారా మీరంతా అందుకే మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళినా తన్ని తలక నీళ్ళు పోతున్నా ఊరికే ఉంటుందా ఇట్లాంటి దరిద్రపు కొట్టు వాగుడు వాగబట్టి మీ మీద అసహ్యం బుట్టి మీరు ఎక్కడికెళ్ళినా ప్యాండ్ నీళ్ళు చల్లుతున్నారు తన్ని తలక నీళ్ళు పోసి పంపిస్తున్నారు ఆ పాప నుంచి వేద పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అయితే గురించి తెలియక ఎంతోమంది దూషిస్తున్న పరిస్థితి ఎదురవుతున్నాయి కరెంట్ ఆగిపోతే సూర్య కరెంట్ ఇస్తారేమో అనుకుంటున్నారేమో కానీ సూర్యుడు చంద్రుడు కూడా తన కాంతిని ఇవ్వరంట ఆకాశముని నక్షత్రం రాలతాయి అప్పుడు మనిషి కుమారుడు మహామహిమతో మేఘాలుడే వచ్చుట ఆ సరే గమనిద్దాం వీడు బైబిల్లో ఒక రెఫరెన్స్ చూపించాడు కదీ అసలు ఆ కిందకెళ్తే ఈ మాడు పగిలిపాలువులు ఒకసారి చూడండి ఆ దినములలో శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుని గమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యం ఆకాశము నక్షత్రాలు రాలను అబ్బా ఆకాశం నుండి పూలు రాలినట్టుగా నక్షత్రాలు అంట చూడండి సరే ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు కదండి ఆ కింద అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోను మహిమతోనూ మేఘారూడు వచ్చుట చూచెదరు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన ఏసు రెండో రాకడ వస్తుందన్నమాట ఆయన చెప్తున్నాడు ఇరవై ఎనిమిదో చూడండి అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేదా చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగు చూసినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనండి అది ఉపమానం చెప్పాడు అక్కడ ఏమని అంజూరపు చెట్టు చిగురుస్తుంది అంటే వసంతకాలం దగ్గరలో ఉందని మీకు అర్థమవుతుంది కదా అలాగే ఈ సంగతులు ఏ సంగతులు సూర్యుడు చంద్రుడు నల్లగా అయిపోవటం ఇవ్వకపోవటం ఆకాశమందరి శక్తులు కదిలింపుపోవటం నక్షత్రాలు రాలటం ఇవన్నీ జరిగినప్పుడు నా రాకడ సమీపంలో ఉందని మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు ఇప్పుడు అసలైన వాక్యం వచ్చి చూడండి ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపద నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయిపోయిందిగా ఆకాశమును భూమిను గతించను కానీ నా మాటలు గతింపవు అది అదిరా అబ్బాయి మ్యాటర్ ఇప్పుడు నువ్వు సగం చూపించావు నాలుగైదు వచనాలు చూపించి సూర్యుడు చంద్రుడు అట్లా అయిపోతారు ఆ నక్షత్రాలు రాలాయి అవి జరిగి దీ జరిగి భయపెట్టాలని చూసా కానీ కిందకెళ్తే ఏముంది ఇవన్నీ జరిగే వరకు ఈ తరం గతించదు అని చెప్పాడు ఏసు అక్కడ అంటే యేసు ఉన్నటువంటి ఆ తరంలోనే ఇవన్నీ కూడా జరగాలి అంటే ఆయన అబద్ధం చెప్పాడనే కదా లేకపోతే డాంబికాలు గొప్పలు చెప్పుకున్నాడు ఏసు రెండో రాకడనేది ఫెయిల్యూర్ జరగలేదు బైబిల్ ప్రకారంగా ఆ కాలంలోనే ఆ తరం గతించక ముందే జరగాలి బైబిల్ ఆధారాలతో చూపించా మేసం రోషం ఉన్న ఏ మగపిల్లడైనా ఏ పాస్టర్ అయినా వచ్చి తప్పుని రుజువు చేస్తే నేను శివశక్తి మూసేసి చెప్పా చెప్పాను లేడు అది తప్పని చెప్పలేరు బైబిల్లో ఉన్న దాచేసి ఏయోజు రెండవ రాక్కడ దగ్గరలో ఉంది కడవర దినాలు చివరి దినాల్లో ఉన్న భూకంపాలు యుద్ధాలు ఇన్ని రోజులు భయపెడతారా జనాలని ఇప్పుడు యుద్ధాలు జరిగితే ఏసు రెండవ రాకడ వచ్చిందంటే మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు రాలేదు పంతొమ్మిది వందల పద్నాలుగు జరిగింది కదా ప్రపంచ దేశాలే కుట్టు చచ్చినాయి రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఎందుకు రాలేదు దానికంటే పెద్ద యుద్ధంగా ఏకంగా కోటల ముందు చచ్చిపోయారో అప్పుడు ఎందుకు రాలేదు అంటే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా వీళ్ళు ఇదే విధంగా ప్రచారం చేసి ఉంటారో ఆ ఏ రెండవ రాకడ దగ్గరలోనే ఉన్న యుద్ధాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడ భూకంపం వస్తే ఆ ఏసు రెండవారు అక్కడ దగ్గరలో ఉంది భూకంపాలు వచ్చినాయి విని విని మాకన్నా అసహ్యం వేస్తుంది కానీ చెప్పడానికి వీళ్ళకి ఏమాత్రం కూడా సిగ్గుచారం లేదు జాగ్రత్తగా ఉండండి ఏసుక్రీష్ వారు మీ కొరకు నా కొరకు రక్తం ప్రాణం పెట్టారు సింగిని ఇల్లు ఆడితే సింగి ఎంగ ఆయన ఎక్కడో ఏదో కారణంతో చచ్చిపోతే నా కోసం చచ్చిపోయాడు అంటే ఇప్పుడు మా దేశం కోసం మా కోసం ప్రాణం పెట్టింది ఎవరయ్యా అంటే అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసు ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడం కోసం ఈ దేశాన్ని దురాక్రమణ చేసినటువంటి దుర్మార్గులైనటువంటి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి ప్రాణత్యాగం చేశారు వాళ్ళు మా కోసం భారతీయుల కోసం భారతదేశం కోసం ప్రాణం పెట్టారంటే ఒక అర్థం ఉంటుంది అక్కడ మతాధికారులకు వ్యతిరేకంగా రాజులకి వ్యతిరేకంగా మాట్లాడి రాజద్రోహం చేసి ఆ రాజద్రోహం కేసులో మరణశిక్ష పడి కుయ్యో మర్రో దానికి ఆపాడండ్రో దేవుడు అని చచ్చిపోయినని తీసుకొచ్చి నీ కోసం రక్తంగా చెడు అసలు ఇంత పెద్ద మూఢ నమ్మకాన్ని పదే పదే ఇంత ధైర్యంగా ఇంత గర్వంగా ఎలా చెప్తున్నారా మీరు అది మీకు చెప్పు దొబ్బేసిందా జనాలు నవ్వుతారనే సిగ్గుశారని ఏమి ఉండవు అనమాట సెలవేసినప్పుడు ఆ దేశమంతటి చీకటి వచ్చేసిందంట దేశమంతటి చీకటి పాకిస్తాన్లో కరెంట్ లేదు శ్రీలంకలో దాదాపుగా పదకొండు పన్నెండు గంటలు కరెంటు కట్ ఏంటంటే ఏం మాట్లాడుతున్నాడు అండి ఏం మాట్లాడుతున్నారో నరలు కట్టనే అన్నట్టుగా వేసినప్పుడు పాకిస్తాన్లో కరెంట్ లేదా శ్రీలంకలో పదకొండు పన్నెండు గంటల కరెంటు కట్టా ఏసుక్రీస్తు క్రీస్ వారిని సెలవు వేసినప్పుడు ఆ దేశమంతట చీకటి వచ్చేసిందంట దేశమంతట చీకటి పాకిస్తాన్లో కరెంటు లేదు శ్రీలంకలో దాదాపుగా పదకొండు పన్నెండు గంటలు కరెంటు కట్ట యుక్రెయిన్లో యుద్ధం జరుగుతున్న సమయంలో కరెంటు క్లోజ్ చైనాలో కరెంటు జాగ్రత్తగా వాడుకొని చెప్తున్న పరిస్థితులు భారతదేశంలో ఐదు గంటలు రాత్రి నిద్రపోతున్నారా లేదండి వీడికి నిద్ర సోభేదం అది నిద్ర పట్టక వీడి నిద్ర పట్టట్లేదు కాబట్టి భారతదేశం ఎవరు నిద్రపోవట్లేదు అంటున్నాడు వీడు నాలుగైదు గంటలు పవర్ కట్టు పోని ఉందనుకుందాం నాలుగైదు గంటలు పవర్ కట్టు ఉందనుకుందాంరా ఏం చేయాలి అప్పుడు ఇన్వర్టర్ పెట్టుకోవాలి బ్యాటరీ తెచ్చుకోవాలి అంతే మీ మతంలోకి ఇంటి ఇప్పుడు ఇప్పుడు మీ మతంలోకి మారితే పవర్ కట్లు పోతాయా ఏంటి అసలు ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు ఏం చేద్దాం మరి ఆల్రెడీ ఇప్పుడు మీ క్రైస్తవ మాతంలో మానవ పవర్ కట్లు లేవా వాళ్ళ ఇంట్లో కరెంట్ పోవడం లేదా వాళ్ళకి కూరగాయలు రేట్లు పెరగలేదా పెట్రోల్ రేట్లు పెరగలేదా అంటే వాళ్ళకి సపరేట్ మార్కెట్ ఉందేంటి మీ దేవుడు కొత్తగా ఓపెన్ చేసిన మార్కెట్లో తక్కువ రేటుకి కూరగాయలు తక్కువ రేటుకి పెట్రోలు నో పవర్ కట్స్ ఏమైనా పెట్టడింది మనిషికి శాంతి లేదు దేవుడు భూమిదా అందుకే దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారమవుతున్న సమస్య జిల్లారా నా ఇద్దకరండి నేను మీకు విశ్రాంతి దేవుడు సెలవు ఇస్తాను ఆయన దగ్గరికి వెళ్తే విశ్రాంతి అనిపిస్తారు ఏ విశ్రాంతికి అలా చెప్తాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్తే పని చేయక్కర్లేదు ఎవరు హాయిగా తిని పడుకోవచ్చా సరే పదండి అందరం మోదాం ఇంటి దగ్గరికి ఇడి తీసిపోతాడు కానీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కించిత్ పూచిక పుల్ల పని చేయమని నేను సాగు ఎదవా అదవుతుందా నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ కొత్త ఏ భజన చేయమంటే ఆ భజన చేస్తాం మా దేశంలో ఉన్న ప్రజలందరం తీసుకెళ్ళు శుభ్రంగా ఏ పని చేయకుండా హాయిగా జరిగిపోవాలి ఏ అవసరం ఏ కొరత ఉండకూడదు అన్ని నువ్వే చూసుకోవాలి కరువుతో కూరగాయలు పెట్టుకోవాలన్నా రాబోయే గుర్తు పెట్టుకోండి కరెంటు విషయంలో కూరగాయల విషయంలో పెట్రోల్ విషయంలో ఎట్లా పోషించబడాలి ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో కూడా తెలియలేని పరిస్థితిలో ఉంటున్న పరిస్థితులు అసలు ఇడు కరువు కరువు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో కరువు అంటున్నాడు కదా ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో కొన్ని లక్షల టన్నుల గోధుమలు కానీ బియ్యంగా కానీ ఉన్నాయి రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి పంటని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొనలేక కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి మీరు కొనండి ఈ ధాన్యం అంతా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి పెడితే అది చట్టానికి విరుద్ధం మేము కొనమన్నారు మీరు ధాన్యం కొని ఆడించి బియ్యం పంపించండి మాకు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా చెప్పారు సరే అని చెప్పి మళ్ళీ కేసీఆర్ గారు ఆ ధాన్యం అంతా కొనడానికి నిర్ణయం తీసుకున్నారు అంటే పండిన పంట కొని నిలవ పెట్టలేనంత పంట ఉంది ఇక్కడ దేశంలో ఇంత ధాన్యం ఇంత పంట పండితే కరువు వచ్చేసింది అంటాడు నీడు మొన్నగా మల్లన్న సాగర్ ఓపెన్ చేశారు కేసీఆర్ గారు కొన్ని లక్షల ఎకరాలకి నీళ్లు సాగుబడిలోకి వచ్చినాయి ఓ పక్క ఈ విధంగా దేశంలో సమృద్ధిగా పంటలు పండుతూ డ్యాములు నిర్మాణం చేస్తూ ప్రాజెక్టులు ఇప్పుడు పోలవరం అని కాళేశ్వరం ప్రాజెక్టు అని రకరకాల ప్రాజెక్టులని డ్యాముల్ని నిర్మాణం చేస్తూ భూమి యొక్క విస్తీర్ణం పెంచుకుంటూ పంట దిగుబడి పెంచుకుంటూ పోతుంటే రెండు వేల ఇరవై రెండులో కరువు వచ్చేసింది జనం చచ్చిపోతారు భారతదేశం సాగం ఖాళీ అయిపోతుంది అన్నట్టు చెప్తాడు నీడు ఏసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది వచ్చేటప్పుడు ఇలాంటి కరువులు భూకంపాలు తెగుళ్ళు వస్తాయని దేవుడు చెప్పాడు ఇప్పుడు సహజంగా మన దేవతలు ఎవరైనా వచ్చారనుకోండి ఆ ప్రాంతం అంతా చక్క సుభిక్షంగా మారిపోతుంది ఎవరైనా ఒక మహాత్ముడు మన ఊరికి వచ్చాడు అంటే అక్కడ నెలకి మూడు వర్షాలు పడితే చక్కగా పంటలు పండుతాయి అకాల మరణాలు ఉండవు ఎందుకని ఆ మహాత్ముడి యొక్క పుణ్యఫలం చేత ఆ ప్రాంతం కూడా సుభిక్షంగా మారుతుంది ఇది మనం చెప్పుకుంటాం మనం చదువుకున్నాం మన పురాణ గ్రంథాల్లో ఇలా దేవుడు వస్తుంటే మాత్రం రకరకాల తెగుళ్ళు వస్తాయి అంటండి రకరకాల జబ్బులు చావులు చావు కేకలు మరణాలు ఇవి వస్తాయి ఏంటండి ఈ లోకంలో బ్రతుకుతే కొంతకాలమే జీవించండి సంతోషంగా నువ్వు రెండు చెప్పేదో ఒకటి చెప్పు సంతోషంగా జీవించాలా ఏసుని నమ్ముకోవాలా సంతోషంగా జీవించండి పర్లేదు ఏసు నమ్ముకోండి రెండెట్లు కుదిరిద్ది అసలు ఇప్పుడు ఏసు నమ్ముకుంటే కుటుంబాలు జీలిపోతాయి కుటుంబంలో గొడవలు మొదలవుతాయి బంధుమిత్రులతో కలిసి ఉండలేరు ఈ దేశ సంస్కృతిని గౌరవించలేరు ఈ దేశాన్ని ప్రేమించలేరు సంతోషంగా ఎలా జీవిస్తారో సంతోషంగా జీవించాలా ఏసు నమ్ముకోవాలా ఏదైనా ఒకటి చెప్పు ఆయన మనకు పరలోకం ఇస్తే అక్కడ బంగారు భవంతులు ఏర్పాటు చేస్తాడు ఒక మంచి జీవితం అక్కడ ఉంది బంగారు భవంతులు డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ముందే బుక్ చేసుకోవాలన్నమాట భారతదేశంలో ఉంటున్న మనం భయంతో వణుకుతో దేవుడిచ్చిన రక్షణ కొనసాగించుకుందాం రెండోదిగా ఎవరు ఇంకా యేసు ప్రభు నమ్ముకోలేదో వారు దేవుణ్ణి నమ్ముకోనండి ఆయన రాకడా చాలా దగ్గరగా ఉంది నాకెందుకు రండి మాకు అవసరం లేదు అనుకుంటున్నారా నీ ఇష్టం అసలు ఇక్కడ నాకు ఒక డౌట్ అండి ఇప్పుడు వీడు ఏమని ఎత్తుకున్నాడు భారతదేశంలో కరువు పరిస్థితులు ఉన్నాయి కూరగాయల రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి అంతా కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి అని చెప్పాడు కదండి దీనికి సొల్యూషన్ ఏం చెప్తున్నాడు మా మతంలో ఒక అన్నాడు అంటున్నాడు మూలిగే నకమే తాటికే పడ్డట్టుగా ఇన్ని కరువుల మధ్య నిజంగా ఉన్నది నిజమే అయితే ఇప్పుడు వీడి మతంలోకి మారితే అదనంగా మళ్ళీ వీడికి టెన్ పర్సెంట్ కట్టాలి కదా ఇప్పుడు కూలీ వాడు రోజుకి ఒక ఐదు వందల రూపాయలు కూలీ చేసుకుని సంపాదించుకుంటాడు అనుకోండి ఒక వంద రూపాయలు కూరగాయలు బియ్యం ఉప్పులు పప్పులు తెచ్చుకుంటాడు ఒక యాభై రూపాయలు పెట్రోల్ డీజిల్ కొనుక్కుంటాడు అనుకుందాం ఏది హిందూ మతంలో ఉన్నంత వరకు అంతవరకు ఖర్చు ఇప్పుడు క్రైస్తవ మతంలోకి మారితే ఆరు వందల అరవై రూపాయలు తీసి పాస్టర్ కట్టాలి మళ్ళీ అంటే కరువుకు సొల్యూషన్ ఈ మతంలోకి మారడమా ఈ మతంలోంచి బయటికి రావడమా ఇప్పుడు క్రైస్తవులు ఈడి మతంలోంచి బయటకు వచ్చేస్తే వీడికి టెన్ పర్సెంట్ కట్టాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద అదనపు భారం పడకుండా ఉంటుంది అర్థమవుతుంది మీ మ్యాటరు కాబట్టి క్రైస్తవులందరూ కూడా ఆలోచించుకొని ఇప్పుడు ఇన్ని దుర్భర పరిస్థితుల మధ్య ఇన్ని రేట్లు పెరిగిపోతున్నటువంటి ఈ పరిస్థితుల మధ్య మనం టెన్ పర్సెంట్ కట్టడం అవసరం ఇక మీ పాస్టర్లందరికీ ఆలోచన వెనకొచ్చేయండి టెన్ పర్సెంట్ ఆపిస్తే చక్కగా మీ పిల్ల పాపలతో హ్యాపీగా బతకొచ్చు అది చెప్తున్నాడు ఇప్పుడు ఇక్కడ దేవుడు భయం లేని భయం లేని పరిస్థితులు నేను భయపడను రా నేను ఎందుకు భయపడాలిరా ఇప్పుడు మీ వాడిని చూసి ఎందుకు నాకు అంత కర్మేం పట్టింది నేను భయపడను ఏం చేద్దాం చెప్పు ఏం చేస్తా ఒక్క లాజిక్ చెప్పరా ఎందుకు భయపడాలి నేను ఇప్పుడు నేను నా ధర్మంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఈశ్వరుణ్ణి ప్రేమిస్తా నాకు ఆయనతో ఒక రకమైనటువంటి ఒక ఆత్మీయ సంబంధం అవినాభావ సంబంధం లాంటివి ఉంటాయి ఆయన అంటే నాకు భయం లేదు కానీ మీ దేవుణ్ణి చూసి నేను ఎందుకు భయపడాలి నేను దయ్యాన్ని చూస్తే భయపడతాను రోడ్డు మీద పోతుంటే కుక్కలను చూస్తే భయపడతా మారణాయుధాలతో జనాలను బెదిరించి దోపిడీ చేసే వాళ్ళని పచ్చి అబద్ధాలతో కట్టుకథలతో జనాలను మోసం చేసే వాళ్ళని చూసి నేను భయపడతా మీ దేవుణ్ణి చూసుకొని నేను భయపడాలా చెప్పు భయపడాలా చెప్పరా నేను ఎందుకురా భయపడాలి ద్వేషంతో నీలాంటి వాళ్ళని చూస్తే ద్వేషం ఏంటరా కోసి కారం పెట్టాలనిపించింది ఒక్కొక్కడికి నీ లుచ్చా మతంలోకి మారలేదని చెప్పి నా దేశాన్ని ఇంత అవమానించి ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోవాలంటే మీ మతంలోకి మారాలా అసలు ఈ దేశం ఒకప్పుడు సుసంపన్నంగా ఉండేది ప్రపంచానికే తలమానికంగా ఉండేది ఈ దిక్కుమాలిన మతాలు ఈ దేశంలో అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ సంపద అంతా దోచుకుపోయిన తర్వాత ఇక్కడ ఈ దరిద్రపుగొట్టు పరిస్థితులన్నీ వచ్చాయి ఇది చరిత్ర ఇలాంటి చరిత్రను దాచేసి ఎంతో ఉన్నతమైనటువంటి మా భారతదేశాన్ని ఇంత అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి మిమ్ముల్ని పూలు జల్లి స్వాగతాలు చెప్తారా మొహమ్మద్ ఉమ్మరో

వేల కోట్ల దేవతలు వస్తారు అని సహాయం చేయడానికి కానీ ఎందుకు మౌనంగా ఉన్నాడు ఆయన మన రక్షణ గురించి ఆలోచించండి అరే బైబుల్ పూర్తిగా చదవరా సన్నాసి ఆయన మౌనంగా లేడు ఏడుస్తూనే ఉన్నాడు ఆ సైనికులు వచ్చి పట్టుకుపోవటానికి ముందు మోకాళ్ళ మీద కూర్చుని సాగిలు పడిపోయి ప్రభు వాళ్ళు వచ్చేస్తున్నారు దేవుడు నన్ను కాపాడయ్య అయ్యా చివరి గడియలు వచ్చేసి అయ్యో నా వల్ల కాదయ్యో అని చెప్పి రోజంతా గంటల గంటలు ఏడుస్తూనే ఉన్నాడు ఆయన ప్రార్థన చేసేది చాలక శిష్యులను కూడా కాపలా పెట్టారు రే మీరు మెదక్ని ఉన్నారొచ్చేస్తున్నారా నా కోసం ప్రార్థన చేయండిరా అని చెప్పి వాళ్ళకి పురమాయించాడు మరి వాళ్ళేమో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఆ పట్టుకుపోతే పట్టుకుపోయారులా గురువుగారు అని చెప్పి వీళ్ళు శుభ్రంగా కళ్ళు మూసుకుని నిద్రపోతే వాళ్ళని వచ్చి తిట్టిపోసాడు మీరు పడుకుని నిద్రపోయి అలసట తీసుకోండి నీకు అయిపోయిందిలే నా కొంప కొల్లేరు అయిపోయిందిలే అని చెప్పి తిట్టాడు వాళ్ళని వీళ్ళు పట్టుకుని సైనికులు వచ్చి పట్టుకుని లాక్కిపోయి సిరివెక్కించిన తర్వాత నా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు అని ఏడ్చాడు ఆయన మౌనంగా ఉన్నాడా ఎక్కడరా మౌనంగా ఉంది ఈ కరువులు ఇవన్నీ వస్తాయి ధైర్యంగా ఉండండి భయపడొద్దు కరువులు వస్తే మాకేం భయం లేదురా నీ దిక్కుమాలిన మతాలను చూస్తేనే మాకు భయం పరిశుద్ధం దేవ వీచిన గొప్ప రక్షణ స్తోత్రం కరువులు అన్నీ వస్తూ ఉన్నాయి అవును ప్రభు కరువులు కాటకాలు అన్ని వచ్చినాయి ప్రభు భయంకరమైన పరిస్థితులు ప్రభు అవును ప్రభు వ్యాపారం బాగా డల్ అయిపోయింది బిజినెస్ పడిపోయింది ప్రభు ఎక్కడికైనా జనాలు తిరగబడుతున్నారు ప్రభు సహాయం చేయండి మీరు సైతాన్ని సమయం తక్కువని ఇవన్నీ ప్రజలను నీ వైపు తిప్పేసుకుంటున్నాడు తిప్పేసుకుంటున్నాడు పేబా మా వాళ్ళకి కావట్లేదు పేబా మత చేద్దాం చేద్దామని వెళ్తున్నాం కానీ ఎవరు మత మార్పిల్లు అవట్లేదు జనాలు అందరూ తెలియమీరిపోయారు ప్రభా మా వల్ల కావట్లేదు ఇక ఇక మరి దీన్ని సైతాన్ కోటాలు వేసి మా వాళ్ళకి కావట్లేదు కాబట్టి దీన్ని సైతాన్ కోటాలు వేసేసి మరి చేతులు ఎత్తేస్తున్నాం ప్రభా ఇక నువ్వే చూసుకున్నావు ఆయన మరి ఇక ఈ కరువులు కాటకాలని చెప్పి లేకపోతే భూకంపాలు యుద్ధాలని చెప్పి జనాలను భయపెడతాం ప్రభా ఏదో ఒక రకంగా భయపెట్టి మా మతంలో ఒక రండి అని చెప్పి ఇక చిట్ట చివరి అస్త్రాలు ఏవో ఉన్నాయి కదా ప్రభు అవి వాడతాం పెబ్బ వీటికి కూడా లొంగకపోతే మరి ఇంకేదన్నా మార్గం చూపించి పెవ్వ ఉంటాను పెబ్బ మరి మత మార్పిడి చేయటం మా వాళ్ళకి కావట్లేదు ప్రభావ అయిపోయింది పివ్వ మనం క్లోజ్ చేసుకోవచ్చు మన మతాన్ని ఆమె అని ప్రిబ్బా ఆమెను